ఇంకోల్ అది ఎట్లా ఎట్లా చేయాలంటావు పైకి లేపాలంట ట్రై ఏం చేయాలంటే వచ్చి కాదమ్మా దాన్ని ఏం చేయాలి ఎట్లా చేయాలంటున్నా అని చెప్పి మన ఊడ గట్లే ఉండేదానికి అది ఏ పక్కన ఆ పక్క పోయిన ఆ ఇంటి వెళ్ళదు అంటే ఈ పక్క అయితే పక్క వస్తుంటాం అక్క మీరు అనేది అది ఎటు కాకుండా సంధి తక్కువ ఉంటుందో ఏది ఎత్తుందో అట్లా అయిపోయింది ప్రాబ్లం అది ఎటు కూడా దొరికిన ఆ పక్క పోతే ఆ ఇంటి వాళ్ళు అంటారు వాళ్ళు ఏం లేదని తొడుగుదాలి దానికి ప్లాస్టిక్ అవి ఉంటాయి కదా అది ఇటు జరగాలంటే ఈ పూలు ఇటు జరగాలి ఈ పూలు ఇటు జరగాలంటే రోడ్ ఆబ్స్ట్రక్షన్ అంటే ఒరిజినల్ లేకుంటే ఆ పెద్దదాని చిన్నది చూసి అట్లే కాదు ఇప్పుడు మన పోల్ట్రీ ఎగ్లేషన్లో సైజ్ తినేవారు కలర్ ఇచ్చేది అది 5 రూపాయలు అన్ని కూడా కలిసి ఎండకాలం చెడిపోతుంది దీనికి చెప్పకొచ్చిన అనుకోలేదు ఎప్పుడు మొదలు పెడతామని పని అగ్రిమెంట్ కాగితాలు దాఖలు చేయండి పెట్టడం కాదైనా పని మొదలు కావాలి నువ్వు ఒకటి మీ వాళ్ళు అందరితో మీటింగ్ పెట్టి ముందు కాదా పని మొదలైనట్టయితే వాళ్ళు ఎక్కడ పోతారు 3 నెలలు నువ్వు అమ్మ నువ్వు వర్క్ కంప్లీట్ కావడం కనీసం 3 నెలలు పడుతుంది చెప్తుంది 2 నెలల లోపల చేయాలని చెప్పి అనుకున్నా కానీ కనీసం 3 నెలలు పెట్టుకో జూన్కి వెళ్ళి జూన్ జూలై ఆగస్ట్ అవునండి ఈ 3 నెలలు వాళ్ళు ఎక్కడ చేస్తారు ఇక్కడ ఎటు కూర్చుంటారు నేను ఉండగానే మీరు ఇవ్వరితో మీటింగ్ పెట్టి అలా మీటింగ్ పెట్టి మాట్లాడుకో మీరు 3 నెలలు ఎట్లా చేస్తే ఆలోచన చేయండి రా బాబు ఎక్కువ లెక్క 3 ఉన్నాయి లింగం చెప్పు ఇల్లు ఎక్కడ కేసులు ఇల్లు ఎక్కడ మనం చెప్తే పోతారా వాళ్ళు ఊరు అంటున్నా నేనే అంటున్నప్పుడు కానీ మనకి చెప్తాలు ఇనర్ రాజేందర్ ఎందుకో వాళ్ళని అన్నది వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూర్చొని మనకి టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ 3 నెలల లోపల పని అయిపోతుంది రేపు 1 జూన్కు పని మొదలు పెట్టచ్చు ఒక 3 నెలలు మీరు అడ్జస్ట్ కాదు ఎక్కడైతే అయినట్టయితే
ఇది మరి మీరు అది ఆలోచించండి, ఆఫ్ఘనిస్తాన్ అంటే మీకు కాదు, నేను ఏమంటున్నా మీరు పూర్తి దూరం మీకు తొందరగా నువ్వు మాట్లాడకు సార్, నువ్వు రెడ్డి సార్ నువ్వు మాట్లాడు, వాళ్ళు మాట్లాడి అదేం లేదు బాబు. టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది, పనులు కూడా మీరే చేయండి, పనుల కొత్త కూడా వేరే కొత్త సంబంధం లెక్కించండి కానీ చెప్తున్నా. మీరు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నా రేపు యూ షేప్ ఇదంతా మధ్యలో ఫుల్లా ఉంటాయి, వాళ్ళకి మంచి కనబడతారు. ఇక్కడ నాకు వస్తాం మాకు పది వీధి పది ఫీట్ పెట్టి ఎందుకంటే ఒక షాప్ సార్ పది ఫీట్ లోపల కూర్చొని అనుకోవాలి చేయాలంటే పది ఫీట్ కూడా మంచి నాకు ఏడు కావాలంటే మెడల్ పేరు పెట్టే లేదు బాబు. ఇప్పుడు టెండర్ మళ్ళీ పెట్టించాం, ఈ పైన కప్పులు పెట్టించాం, ఆ పైన కప్పులు పెట్టించాం, ఇప్పుడు టెండర్ అయింది, ఇవాళ లాస్ట్ డేట్, మనకు రేపు ఎల్లుండి ఓపెన్ అయింది. ఈ నీళ్లు కూడా ఏది ఎత్తుందో లెవెల్స్ లేక మధ్య నిలబడుతుంది, మధ్య నిలబడుతుంది. మంచి ఎట్లా అమ్ముతుంది అది కిలో 20 కిలో 30 కిలో 40 ఉండాలి మరి అంటే అదేనా. ఇక మనిషిని చూసి మాల్ మంచిగా ఉంది, అలా కూడా నాటు ఉండే పది ఎక్కువ చెప్తాను, తెల్ల బట్టలు కూడా చెప్పాడు. నీ పేరు నీయే మనే అంటున్నాను, తగినక కడుక్కో మళ్ళా దొరికాయలు మనే కాదు నువ్వు బతుకునోడు ఎవడు చూసినామమ్మా. 85 ఏళ్ళు ఉంటాయి పెద్ద మనిషికి, కొడుకు సర్కారులో ఒకటి రిటైర్మెంట్ 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది. నాకే వస్తుంది అంటావా? దేవుడు కాలు తెచ్చిన అదృష్టం ఉండదు అది, జన్మని ఇచ్చిన నీ అంత మంచి ఆరోగ్యం ఇచ్చిండు. కప్పైతే చేయవచ్చు పొద్దు వెళ్ళి పోయి ఇద్దరు బాగున్నారు అది కాదు, ఇది నీళ్ళేది పోవాలి కదా. ఎక్కడున్నావే నువ్వు, వేరే పని నీ పని ఇది కాదా? ఇది ఏడికి వస్తావు? మళ్ళీ వస్తా అంటాడు మేడం, నేను ఎంతసేపు ఉండాలి ఇక్కడ? మాట్లాడినా మాడు ఏవాడు ఏం మాట్లాడుతుండో చెప్పండి, లోపలి కంప్లైంట్ చేయరాదా? అది కూడా ఉందమ్మా, దానికి సంబంధం లేదు, ఉదాహరణ కూడా గుర్తు పెట్టకండి. ఇప్పుడు ఏమంటున్నామ్మా, 13వ వార్డు నందు అభివృద్ధి పనుల కార్యక్రమంలో భాగంగా
జనరల్ ఫండ్ నుండి 3 లక్షల పైకి డ్రైన్ మరియు సిసి రోడ్డు వర్క్ ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర గారు మరియు కౌన్సిలర్స్ మరియు వార్డు సభ్యులు అందరూ వచ్చి ఇక్కడికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా యొక్క వార్డులో ఇంతకుముందు గతంలో 20 సంవత్సరాల నుంచి ఉన్న అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారి సహకారంతో తొందరలోనే చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇంతకుముందు ఒక బోర్వెల్ వేయడం కూడా జరిగింది. ఈసారి వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా మాకు సహకరించడం జరుగుతుంది మున్సిపల్ నుంచి. ఈ యొక్క రోడ్లే కాకుండా మిగతా మార్కెట్లో ఉన్నటువంటి మటన్ మార్కెట్ని కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే ప్రారంభించడం జరుగుతుంది. ఇతర అన్ని కార్యక్రమాలకి మాకు సహకరించినటువంటి మున్సిపల్ సిబ్బంది మరియు చైర్పర్సన్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. పట్టణంలోని అభివృద్ధి పనులలో భాగంగా ఈరోజు 13వ వార్డు సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేయడానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. 13వ వార్డు చిన్న చిన్న గల్లీ ఉండడం ద్వారా కప్పు వేయడం ద్వారా చాలా మటుకు ఆటో కూడా వెళ్ళని పరిస్థితిలో ఉన్న రోడ్లు కొన్ని ఇప్పుడు ట్రాక్టర్ కూడా వెళ్ళకు వీలవుతుంది. అలాంటి డ్రైన్లు చాలా మటుకు ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొన్ని కూడా మిగిలి ఉన్నాయి, నాలుగు కూడా త్వరలోనే పూర్తవుతాయి. అలాగే పట్టణంలోని చాలా వార్డులలో వర్కులు కూడా ఈ భూమి పూజ చేసుకోవడానికి త్వరలోనే ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు 13వ వార్డులో భాగంగా భూమి పూజ చేసి అలాగే మార్కెట్ గల్లీ అన్నీ పర్యవేక్షించడం జరిగింది. మార్కెట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. అలాగే మటన్ మార్కెట్కి సంబంధించి, కూరగాయల మార్కెట్కి సంబంధించి ఆల్రెడీ టెండర్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి అది కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాము. దానికి కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు పలు వార్డులలో విజిట్ చేసి పలు ప్రాబ్లమ్స్ అందరినీ కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అధికారులకు. ఇలాగే కొన్ని ఇంకా కొన్ని వార్డులలో కూడా వాళ్ళు అభివృద్ధి పనులు త్వరలో